గవర్నమెంట్ ఆదుకునేది లేదు ఇయాల రైతు బాధ అంటే పురుగుల మందు తప్ప తేలక దొరికేది ఏది దొరకట్ల రైతుకి ఇయాల ఉన్న పరిస్థితి ఏంటంటే మేడం ఇయాల ఒక ఇయాల ఇది మొత్తం కూలీలు అడిగితే 600 రూపాయలు మేడం కూలీలకి ఒక కాల మార్చికి 600 ఇరిపితే 20000 అవుతుంది అది మొత్తం మేడం కూలీలు రాగైంది అసలు వర్షం పడ్డాయి మంచి గింద పోసుకున్న టైంలో వాన వచ్చింది మొత్తం పడ్డాయి పడ్డాక ఏం చేసిండు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ పెట్టిన మీటింగ్ ఒకటి పెట్టి పెట్టి ఏం చేసిండు ఎకరానికి 10000 అంట మార్చి నెలలో ఇదే ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది ఇదే ఖమ్మం జిల్లాకు వచ్చి రైతును ఆదుకుంటానని చెప్పడం జరిగింది 234 కోట్లు సాయంత్రానికి మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది ఆ సాయంత్రానికి మంజూరు కాకపోగా ఒక నెల దాటిన పైసా రిలీజ్ చేయకపోగా ఇప్పుడు కేసీఆర్ గారు మార్చి నెలలో చెప్పిన 234 వేల ఎకరాలల్లో కాదు నష్టం జరిగింది 151000 ఎకరాలల్లో మాత్రమే నష్టం జరిగింది అని చెప్పడం జరిగింది పోని ఆ 151000 ఎకరాలకైనా మీరు 10000 ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వలేదు ఇక్కడ రైతులు వాపోతున్నారు అమ్మా మాకు 5 ఎకరాలల్లో నష్టం జరిగితే మార్చి నెలలో కూడా 1 ఎకరాకే నష్టం జరిగినట్టు రాసుకున్నారు అని రైతులు చెప్తున్నారు ఇలా లెక్కలు కుదించి రాసుకోవడం కాక రాసుకున్న దాంట్లో కూడా మళ్ళా మీరు కుదిస్తే ఇక రైతు ఎలా బాగుపడాలి అసలు రైతు బయటపడతాడా ఇలా నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడే ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా అసలు ఈ రైతులైతే ఎవడ అడిగాడు బోడి 5000 రైతు బంధు అని నిలదీస్తున్నారు కేసీఆర్ గారిని కేసీఆర్ గారు 5000 చొప్పున రైతు బంధు ఇస్తున్నారు తప్ప ఇస్తారన్న రుణమాఫీ చేస్తారన్న రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయలేదు కాబట్టి ఆ 5000 ఏ అకౌంట్ లో పడినా కూడా ఫస్ట్ మిత్తికి 5000 కట్ అయిపోతుంది అసలు ఏదైనా పంట అమ్ముకున్నా ఆ పంట మళ్ళీ బ్యాంకు లో పడినా కూడా ఆ బ్యాంకు లో పడిన ఫస్ట్ అమౌంట్ మళ్ళీ 20000 ఎకరాలలో నష్టం జరిగింది మీరు పోయినసారి మీరు వాగ్దానం చేసినట్టు 10000 ఇచ్చినా కూడా 950000 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది మరి కేసీఆర్ గారు మార్చిలో ఇస్తామన్నది ఇవ్వలేదు మరి ఇప్పుడైనా ఇస్తారా అని కేసీఆర్ గారిని जरूर।